నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ పురపాలక సంఘం పరిధిలోని పల్లవి మోడల్ పాఠశాలలో అధిక ఫీజు వసూలు చేయడంతో పాటు పాఠ్య పుస్తకాలు రాత పుస్తకాలు అమ్ముతున్నారని ఆరోపిస్తూ ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు పాఠశాల ముందు ఆందోళన చేపట్టారు. పాఠశాల ముందు బైఠాయించి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా వారి నుంచి ఎలాంటి స్పందన లేదని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి పుట్టా లక్ష్మణ్ ఆరోపించారు. పల్లవి మోడల్ పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవడంతో పాటు పాఠశాల అనుమతి రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పటి వరకు ఆందోళన కొనసాగిస్తామని ఆయన హెచ్చరించారు. విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు ఒక గంట లేటైనా సరే మీరు యొక్క ఉద్యమానికి మేము చేస్తున్నటువంటి ఈ యొక్క ధర్నాకి మీకు సంఘీవం తెలిపి మద్దతు తెలిపాల్సిందిగా పేరెంట్స్ కమ్ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది మీకు చాలా విషయాలు తెలియదు. ఎందుకంటే మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తారు. మీకు ఆరోగ్య మీకు ఫీజులు ఇస్తామా ఇస్తామని చెప్తారు, కానీ ఎవరికి ఏం భయభ్రాంతి చేసినా ఇట్లా ఏఎస్ఎఫ్ జెండా మీ అనుకుందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఎవరేమైనా మేనేజ్మెంట్ మీకు ఇబ్బందులకు గురి చేసినా ఇట్లా ఖచ్చితంగా ఏఎస్ఎఫ్ పోరాటం చేస్తుంది. ఈ పాఠశాల కొమ్ములుగా కొమ్ములు వేయకూడదని చెప్పేసి తెలియజేస్తున్నాం. మిత్రులు ఒక్కసారి తల్లి ఆలోచించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీ విచ్చారణగా పెరిగిపోతుంది. ప్రభుత్వాలు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు అక్రమంగా అనుమతులు ఇస్తూ యథేచ్ఛగా విద్యా వ్యాపారం చేసుకోమని చెప్పేసి ప్రోత్సాహాలు ప్రభుత్వాలు అందిస్తా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 3 సంవత్సరాలు కావస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు రద్దు చేయడం లేదు. అదేవిధంగా కేఎస్టి ఫీజు ఉచిత నిరుపేద విద్య ఊసే లేకుండా పోయింది. ఈ రాష్ట్రంలో పేదవారు చదువుకోవాలంటే ఎల్కేజీకి 1 లక్ష రూపాయలు పెట్టి 2 లక్షలు పెట్టి ఈరోజు చదువులు కొనుక్కునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏర్పడిందని మేము తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రతి పేదవాడు ముఖ్యమంత్రి కొడుకు ఐఏఎస్ కొడుకు ఒకే పాఠశాల విద్యను అప్పిస్తామని చెప్పేసి ఒకే పాఠశాల చదివిపిస్తామని చెప్పేసి ఈ రోజు మన కేసీఆర్ గారు గత ఎన్నికల మేనిఫెస్ట్ చెప్పడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 3 సంవత్సరాలు కావస్తున్న ఎక్కడ కూడా ఈ యొక్క కామన్ విద్య అనేది కూసే లేదు, ఎక్కడ అమలు చేసే విధానం లేదు. అదే యజమానికి లెక్కల్లో తేడా కనిపించడంతో